హాయ్ వ్యూయర్స్, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని అంటూ ఉంటారు. కానీ అరే నువ్వు ఎప్పుడు కక్కుతావురా అమ్మాయి, నువ్వు ఎప్పుడు కక్కుతావు అమ్మాయి, ఎవడు అడగడు. అదే కళ్యాణం పెళ్ళికి, ఏ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా, ఏ అమ్మాయి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు. వాళ్ళకి ఎందుకని నాకు అర్థం కాదు. అవతల వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, అది వాళ్ళ వాళ్ళ పర్సనల్. అది మరి కొంతమంది పాపం పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్నా సరే పెళ్లి సంబంధాలు వస్తూ ఉండవు. ఇక్కడ అసలు పెళ్ళే వద్దనుకున్నటువంటి వాళ్ళది సెపరేట్ వదిలేయండి. పెళ్ళి చేసుకుందామని అనుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళు అందంగా ఉన్నా, డబ్బు ఉన్నా, చదువు ఉన్నా, మంచి జాబ్ ఉన్నా, మరి ఎందుకు కానీ కొంతమంది పాప సెట్ కావు. అది అబ్బాయికైనా అమ్మాయికైనా సెట్ కావు. అలాంటప్పుడు పక్కనుల్లో ఈ నసుండిద్దండి గోగు నస, నాకైతే గో పగల కొట్టుబోద్దిద్ది అనమాట. అదృష్టవతి నా దగ్గర అంత అవకాశం ఎవరికి ఇవ్వలేదు. అలాగని ఎవరన్నా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా గో పగల కొడతా, నో డౌట్ అందులో మాత్రం. ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయ్యా నా లైఫ్ ఏంటి అన్నది. అంటే పక్కన డిస్కస్ చేయకూడదు కదా, వచ్చి దట్టు నా పర్సనల్ థింగ్. అది అయితే పాపం కొంతమందిని అబ్జర్వ్ చేశాను కదా, వాళ్ళు ఎదుటోళ్ళకి సమాధానం చెప్పి చెప్పలేక ఓ చిన్న చిరునవ్వు నవ్వి త్వరలో చెప్తాలేండి పెళ్లి కబురు అంటారు. ఇంకొంతమంది ఏమో చూస్తున్నారండి అంటారు. ఇంకా అవతల వాళ్ళకి అడగగానే వీళ్ళు బదులిచ్చారు కదా, ఆన్సర్ ఇచ్చారు కదా, ఇంకా రెచ్చిపోతారు. ఏ పెళ్ళి ఎప్పుడు అని అడగగానే ఆన్సర్ ఇచ్చారు వాళ్ళు, ఇంక మనం నెక్స్ట్ రెచ్చిపోవాలని. చేసుకోమ్మా, ఇంకెన్నా లాగుతావు, ఆయన వచ్చిన సంబంధాలను నువ్వే చెడగొడుతున్నావు అంటగా, ఆయన నీ నోరు నచ్చట్లేదంటే ఎందుకు, నీ లేదన్నా లోపమా, అవును నువ్వు అంతకుముందు నువ్వు ప్రేమించావంటగా, అవును నీ జాబ్లో నిన్ను అందరు సరిగా పట్టించుకోరంటగా, నువ్వు జాబ్ సరిగా చేయవంట కదా, సొల్లు కబుర్లు అనమాట ఇవన్నీ కూడా. అండ్ మోర్ ఓవర్ పని పాఠం పనికి మారిన ముండల కబుర్లు, సారీ టు సే దిస్, అంతే. ఎందుకంటే అన్యాయంగా ఒక ఆడ మనిషిని చంపారు. ఎస్ఐ కష్టపడి మరి చదివి ఎస్ఐ జాబ్ కొట్టేసింది. నేను మన సమాజంలో చూస్తూ చాలామంది ఉన్నాను కదా, వాళ్ళు పడే బాధ నాకు చెప్తుంటే బాధేసిందాకా పడేలాగా వాడేసాను నేను. నిజంగా ఎంత బాధేసింది అంటే అవతల వాళ్ళు వయసు మీద పడతా ఉంది, ఇంకెప్పుడు పెళ్ళేద్దాం మాకు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధలు ఉండి వాళ్ళు పెళ్లి సంబంధాలు ఎత్తుకుంటానే ఉంటారు. అయినా మళ్ళీ వాళ్ళ దగ్గర వచ్చేసి గెలుగుతూ ఉంటారు, నీ చేతకంతనం వల్ల నీకు పెళ్లి కాలేదు, నువ్వు అందంగా లేవు కాబట్టి నీకు పెళ్లి కాలేదు, నువ్వు లావుగా ఉన్న కాబట్టి నీకు పెళ్లి కాలేదు, నువ్వు పొట్టిగా ఉన్న కాబట్టి నీకు పెళ్లి కాలేదు, నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి నీకు పెళ్లి కాలేదు, మీ కులం అటువంటిది కాబట్టి పెళ్లి కాదు. అసలు వామ్మో భరించలేము అసలు ఆ టార్చర్ అయితే. సో ఇటువంటివి ఏమన్నా ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ చెప్తా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరికైనా సరే చెప్తా, ఎదుటోళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి, మీ వ్యక్తిగత విషయం ఇది, వాళ్ళకి నష్టం లేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు అసలు ఆన్సర్ చేస్తారు అండ్ మోర్ అసలు ఎందుకు వాళ్ళు వచ్చి క్వశ్చన్ అడిగేలా చేస్తారని నేను అంటా ఉంటా. అఫ్కోర్స్ అందరికీ నా మెంటాలిటీ ఉండదు, అదేవిధంగా అందరికీ నాలాంటి ఫ్రెండ్స్ ఉండరు కాబట్టి ఒక లెటెడ్ బి అలా చెప్పి నేను తోపుతురు అని నేను అంటున్నా. సమాధానం చెప్పేదాకా చెప్పగలిగి ఉండాలంటూ ఉన్నా. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇందాక చెప్పాను కదా ఒక మహిళ ఎస్ఐ, వయసు 30 సంవత్సరాలు, ఆ అమ్మాయి పేరు వచ్చేసి కవిత సోలంకి, రత్లాం జిల్లా కేంద్రంలో పనిచేస్తూ ఉంది. రీసెంట్గా పాప సెలవు పెట్టి మరి పుట్టింటికి వెళ్ళిందంట. ఇంకా ఒకటే గోగునాస, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, పెళ్ళి ఎప్పుడు అయింది నీకు, నిన్ను ఎవరు చేసుకోవట్లేదు, అది ఇదిని అమ్మ చూస్తే బాగుంది పాపం. ఈ టార్చర్ తట్టుకోలేక పాపం అమ్మాయి మొన్న బుధవారం రోజు ఇక్కడికి వచ్చేసి, ఏది ఆమె ఎక్కడైతే జాబ్ చేసిన అక్కడికి వచ్చి ఆమె క్వార్టర్స్ ఇస్తారు కదా, ఆ క్వార్టర్స్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య లెటర్ రాసేసి పెళ్లి గురించి అంత నానా రకాలుగా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, ఆ బాధ నేను భరించలేక ఉన్నా, అందుకే నేను చనిపోతానని చెప్పి సూసైడ్ లెటర్ రాసేసి తాను ఇంకా విషం మింగేసి చనిపోయింది. ఈలోపు ఏం చేసింది మరి విషయం చెప్పాలి కదా, వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పింది. ఆగమేగలో వాళ్ళ ఫ్రెండ్ చూసేసరికి అప్పటికే అపస్మార స్థితిలో ఏమో పడిపోయాను, తీసుకెళ్లారు ప్రభు ఆసుపత్రి, తీసుకెళ్లారు ట్రీట్మెంట్ అందుతూ పాపం చనిపోయింది. ఎంత బాధ ఉండిద్దండి ఒకసారి చెప్పండి. పెళ్ళి అన్నది ఖచ్చితంగా పర్సనల్ అండి, అది పర్సనల్ అన్నప్పుడు ఎందుకు కదిలేస్తారు, పని బాట ఉండదా, పప్పు అని ఎప్పుడు పెడతావు, పప్పు అని ఎప్పుడు పెడతావు, ఏరా నాయన నీ కడుపు మీద తిండి కావాలంటే అడగరాదు వాడు పెట్టేస్తాడు, ఏమని నీ కడుపు మీద తిండి కావాలంటే అడగరాదు అని పెట్టించిద్ది, ఈ మాత్రం దానిక పప్పన్న గోల, ఈ మాత్రం దానిక ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటే ఇంకే బెల్ గోల, వాడు పెళ్లి చేసుకుంటే నీకెందుకు, పెళ్లి చేసుకోకపోతే నీకెందుకు, ఆమె పెళ్లి చేసుకుంటే నీకెందుకు, పెళ్లి చేసుకోకపోతే నీకెందుకు, వాళ్ళ లైఫ్ వాళ్ళది, మీ ఇంట్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు వచ్చి వాళ్ళు పెళ్లి చేసుకోలేదని, లేదు వాళ్ళు పెళ్లి చేసుకోకపోవడం వల్ల దేశంలో నష్టం వస్తుందా, వాళ్ళు పెళ్లి చేసుకోవటం వల్ల అనుకోకుండా ఉన్న వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉన్నాయా, లేదు కదా. కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఊరి మీద పడి అడ్డంగా తిరిగే బ్యాచ్ ఉంటారు, నేను ఎగ్రి చేస్తున్నా ఆ విషయంలో, అటువంటి వాళ్ళకి చేయండి. ఒకవేళ ఏది వాళ్ళ వల్ల నష్టాలు జరుగుతున్నాయో బాబులు కూడా, మళ్ళీ మరి ఇటువంటి వాడిని తీసుకెళ్ళి మరి వేరే వాళ్ళకి ఇచ్చి మరి పెళ్లి చేసినప్పుడు వాళ్ళు నష్టపోతారు కదా, మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి కదా.
सो पेल्ली अन्नदि पर्सनल दयचेसि इक मीदट एवरिनि अला अनकंडि నిజంగా పాపం అమ్మాయి చూసినా చాలా బాధేస్తుందండి. ఒక ఎస్ఐ జాబ్ అనేటువంటి నాట్ ఏ జోక్. అది కూడా ఒక అమ్మాయికి ఎంత కష్టపడితే వచ్చిందో 30 సంవత్సరాలు అంటే నాకు తెలిసి ఈజీగా అమ్మాయి సర్వీసులో 10 ఇయర్స్ అనే ఉండుండిద్ది, ఎంతమందిని చూసిండిద్ది. అటువంటి అమ్మాయి సైతం ఈరోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయేదాకా వెళ్ళింది అంటే చుట్టుపక్కల పెళ్ళి పెళ్ళి నసబెట్టిన వాళ్ళు ఎంత దారుణం నసబెట్టండి. ఒకసారి మీరు ఆలోచించండి. మీరు కూడా ఇటువంటి చాలా గమనించి ఉంటారు, చాలా చూసుంటారు, చాలా ఫేస్ చేస్తూ కూడా ఉండి ఉంటారు కొంతమంది. దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎందుకంటే తెలియాలి జనాలకి. పెళ్ళి అనేది వ్యక్తిగత విషయం, అది మనం కదిలించకూడదు. అవతరాలు చెప్పినప్పుడు మాత్రం మనం తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు తెలియాలి. నిజంగా నాకైతే ఈ అమ్మాయి చూసిన కాడి నుంచి న్యూస్ చాలా చాలా బాధేస్తూ ఉందండి.